ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు దాదాపుగా ముహూర్తం ఖరారైన సంగతి అందరికీ తెలిసిందే। రెండు లేదా ఏప్రిల్ 6వ తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది। ఇక ఎమ్మెల్సీగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే। ముఖ్యంగా నారా లోకేష్ను మంత్రివర్గంలో తీసుకోవడానికే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారంలో ఉంది। ఏది ఏమైనా గానీ నారా లోకేష్తో పాటు పార్టీని పరాయించి స్వర్గీయ భూమా నాగిరెడ్డి గారి కుమార్తె భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారని తెలుస్తుంది। ఇక వైఎస్ఆర్ పార్టీ నుంచి కేవలం భూమా అఖిలప్రియకు మాత్రమే మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు। ఇక చిన్న వయసులో నారా లోకేష్ మరియు భూమా అఖిలప్రియ మంత్రివర్గంలోకి రావడం కొత్త పరిణామం అని టీడీపీ శ్రేణులు అంటున్నారు। చిన్న వయసులో మంత్రివర్గంలో చేరుతున్నది భూమా అఖిలప్రియ కావడం, ఈమె వైఎస్ఆర్ పార్టీ తరపున నెగ్గి టీడీపీలోకి పరాయించడం వల్లనే మంత్రి పదవి వస్తుంది అని అంటున్నారు। ఇది ఎంతవరకు నిజమో